ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ గండ్ల సుమత్తో పాటు ఎంపీడీఓ రమాదేవిలు ముఖ్య అతిథులుగా హాజరై దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రకాల గవర్నమెంట్ మనకి ప్రవేశపెట్టింది కనుక మీరు వారం శుక్రవారం ఇక్కడ తీసుకొచ్చినట్టయితే ఫిజియోథెరపీ డాక్టర్ అని చెప్తాను మనకు ఫ్రీగా సేవ చేసినప్పుడు మనం వాళ్ళని తీసుకొచ్చి వినియోగించుకోవాలి. పరిస్థితులు లేకుంటే బస్కి రైలు అది ఎక్కువకుండా ఇప్పుడు ఏదో హాస్పిటల్ పోతారు, హైదరాబాద్ పోతారు, కర్నూలు పోతారు, బస్కి రైలు అయితే ఎక్కువ అమౌంట్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడికి వారం తీసుకొచ్చి మీరు సద్వినియోగించుకోవాలని ఎందుకంటే పిల్లలు వాళ్ళు వాళ్ళని చూసుకుంటే మీరు బాధపడవలసిన అవసరం లేదు, వాళ్ళు కూడా బాధగా ఉంటారు. మీ మిమ్మల్ని చూస్తే వాళ్ళు బాధగా ఉంటారు, మీరు సంతోషంగా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మంచి సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే మన ఈ మేడం ఫోన్ చేసి కనుక్కోండి. అవసరం ఉన్న ఇప్పుడు సైకిల్ అప్లికేషన్ పెట్టుకోవాలి, పెట్టుకున్నట్టయితే అవి కూడా మన గవర్నమెంట్ ఇస్తుందని ఈ కార్యక్రమం ప్రతి పిల్లల్లో ఏదో ఒక మంచి జ్ఞానం ఉంటుంది, మంచి తెలివి ఉంటుంది, మనం అది గుర్తించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందాక మనం ఆటల పోటీలు పెడితే ఒక బాబు ఆట వేస్తున్నాడు, చాలా బాగా వేస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్లా మన పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉపమాధ్యాయాలని కొంతమంది చేయాలని ఇంకా వేరే ఏదో చేయాలని వాళ్ళ తెలివి లేకపోతే ఏం గమనించండి, వాళ్ళు చాలా తెలియమంతులండి. వాళ్ళకి ఏ లోపం ఉన్నా కానీ నేను గమనించి చాలా అంశాలు ఉంటాయి, చాలా యాక్టివ్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే అరే మనం మీ ఇంట్లో ఉన్నా కదా అని బాధపడండి, బాధపడకండి. దేవుడు వచ్చిన కానీ మనం చేయలేదు, కానీ ఆ పిల్లలకు ఏం చేస్తే మనలాగా తయారవుతారు, మంచిగా ఉండగలుగుతారు, మనలో కలిసిపోగలుగుతారు అనేది గుర్తించండి. గుర్తించి దయచేసి పిల్లలు ఉన్నారు చిన్న పిల్లల్ని అంటే వాళ్ళ స్కూలింగ్ ఏది వచ్చేసరికి స్కూల్కి పంపించండి. మనకు మంచి సర్వీస్ ఉంది, మల్లేశ్వరి మేడం ఉన్నారు మనకు స్పెషల్గా, అతను మంచి సర్వీస్ చేస్తున్నాయి. ఇక్కడ మంచి సర్వీస్